ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 24 మంది మంత్రుల రాజీనామాలు తీసుకుని అవన్నీ కూడా గవర్నర్ ఆమోదానికి పంపారు. ఈనాడు కూడా ప్రజాస్వామ్యానికి గౌరవించారు. ఎందుకంటే ఆయన ఎవరిని ఖాతరియ్యాడు? ప్రతిపక్ష పార్టీని ఖాతరియ్యాడు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడు, మంత్రులను కూడా వారిని అందరూ కూడా చెప్పాసిలుగా చూశాడు తప్ప ఏ మంత్రికి ఏనాడు గౌరవించింది లేదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులుగా మిగిలిపోయారు, ఇంక్లూడింగ్ ఉప ముఖ్యమంత్రులతో సహా. మరి ఎవరు నిర్ణయాలను ఎవరు చేస్తూ ఉన్నారంటే ఆయన, ఆయన భార్య, అదేవిధంగా ఇంట్లో ఒక కిచెన్ క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నాం, కొంతమంది అధికారులు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. కాబట్టి బయట వాళ్ళ ప్రమేయం ఏమి లేదు. మంత్రులు కూడా డమ్మీలు అని చెప్పి మేము పదే పదే చెప్తానే ఉన్నాం. ఇప్పుడు డమ్మీలు అనే విషయం మరోసారి రుజువయ్యింది. ఎందుకంటే ఆయన ఒక్క మాటతో 24 మంది మంత్రులు రాజీనామాలు కూడా తీసుకోగలిగాడంటే అది ఖచ్చితంగా వాళ్ళు డమ్మీలే. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రులందరూ రాజీనామాలు తీసుకుని అప్పుడు ఢిల్లీకి పోయారు. కాబట్టి అంటే ఆ తర్వాత మళ్ళీ అలాంటి దుస్సాహసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మళ్ళీ ఇప్పుడు ఈయన ఆ పని చేశారు. వారందరూ కూడా ఖచ్చితంగా అసంతృప్తి గురి, మంత్రులు అసంతృప్తి గురవుతారనే కాదు, ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలా, ఏ ఒక్క విషయంలో కూడా ఇతరుల సలహాలు తీసుకోవడంలే. చివరికి జిల్లాల ఏర్పాటు విషయంలో మంత్రివర్గం సమావేశంలో చర్చించాల్సి ఉండగా అది అజెండాలో పెట్టి చర్చించకుండా ఆన్లైన్లో కన్సెంట్ తీసుకున్నామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎంత ప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశాన్ని కూడా నువ్వు క్యాబినెట్లో డిస్కస్ చేయకుండా ఈ రకంగా నువ్వు చేసావని చెప్పి మేము విమర్శిస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఇప్పుడు మళ్ళీ 11వ తేదీ కొత్త క్యాబినెట్ వస్తే కొత్త క్యాబినెట్లో వచ్చినా పెద్ద మార్పు ఏమి ఉండదు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలనే గౌరవించిన వ్యక్తి, వారికైనా మంత్రి పదవి ఇచ్చి వారికైనా పోలీసు ఎస్కార్ట్ ఇవ్వడాలి తప్పితే వాళ్ళకు కూడా రేపు పొద్దున ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం విచారకరము. దీన్ని తీవ్రంగా తప్పుపడతాం. Please subscribe to Andhrodayam TV.